ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి అభ్యర్థి మీరు ఎంతో శ్రమతోటి కఠోరమైన ఏమంటారు కమిట్మెంట్ తోటి మీరు ఫైనల్ వర్క్ వచ్చారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీరు పాటించాల్సిందంటే ముందుగా ఎవరితో కూడా మీరు కంపేర్ చేసుకోకూడదు. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు కానివ్వండి, మీతో పాటు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ జర్నీలో కలిసి ఉండి వాళ్ళు కూడా మీతో పాటు ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్ ఎగ్జామ్ మీతో పాటు కలిసి వస్తున్న ఎవరితో అనే సరే మీరు దయచేసి కంపేర్ చేసుకోకండి. మీ టైంలైన్ మీకుంటుంది, మీ స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ మీకుంటుంది, మీ మెమరీ ప్రాసెస్ మీకుంటుంది, మీ స్టైల్ ఆఫ్ రైటింగ్ మీరు ఎన్నో రోజుల నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏదైతే ఇన్ని రోజులు మిమ్మల్ని మీరు విశ్వసించి మీరు ఒక పద్ధతిలో మీరు ప్యాటర్న్లు ప్రిపేర్ అవుతున్నారో సేమ్ థింగ్ మీరు మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళి అది అవుట్పుట్ ఇచ్చేసినండి. రిజల్ట్ ఏమవుతుంది అనే దానికి సంబంధించి మీరు వదిలేయండి. రిజల్ట్ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయాలని మనం అనుకుంటామో అది మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్ని చాలా స్ట్రెస్ఫుల్గా తయారు చేస్తుంది. ఇదే పరీక్షకు సంబంధించే కాదు, మీరు ఏ విషయాన్ని సంబంధించినా సరే మనం ఒక గోల్ నిర్ణయించుకున్న తర్వాత దానికోసం ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఆ పనిని నిర్వర్తించే క్రమం లోపల ప్రతి క్షణం మనం ఆ గోల్ని మనం అనుకున్నట్టు అవుతుందా లేదా అవుతున్నట్టు లేదా అని అని అనుకుంటే అది పూర్తిగా మనని ఒత్తిడిలోకి నెట్టేసి మనం ప్రజెంట్ మూమెంట్లో చేయాల్సిన పనిని చేయకుండా చేసేందుకు ఒక పెద్ద అడ్డంకిగా మారుతుంది. కాబట్టి యూ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ది అవుట్కమ్, జస్ట్ గివ్ ద బెస్ట్ అండ్ బీ ఇన్ ద ప్రజెంట్. దట్ ఇట్సెల్ఫ్ విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.